ఎందుకంటే ముందు అక్కడ రాజధానికి సంబంధించిన యాక్టివిటీ అంతా నడుస్తుంది, రాజధాని అక్కడ వస్తుంది అనుకున్నప్పుడు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా మంది వెళ్ళి భూములు కొనుక్కున్నారు కదా సార్. ఇప్పుడు ఎవడు బయటకు వచ్చి చెప్పట్లే కదా. ఇప్పుడు మిగిలిన అందరూ మేము కొన్నాం అవడం చెప్తే అప్పుడు కథలన్నీ బయటకు వస్తాయి. ఇవన్న ఇప్పటిదాకా అందరూ గుమ్మరంగా ఉన్నారు, ఎప్పుడు బయటకు వచ్చి చెప్పట్లే. ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి ఈ 4 సంవత్సరాల ప్రస్థానంలో ఎవడు మట్టుగాడు నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చేస్తుంది మేమే చేసేస్తామని చెప్పుకుంటారు కానీ తప్ప, ఈ ప్రభుత్వం పోయింది నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది రాదో గ్యారంటీ లేని సిచ్యువేషన్కి 5 ఏళ్ళు పణంగా పెట్టేశారు. సో ఎంతో మంది డబ్బులు దాంట్లో నిగూఢంగా ఉన్నాయి సార్, బయటికి రాకుండా అలా స్తబ్దంగా ఉన్నాయి. సో లింగం నేను కొన్న భూముల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భూములో, లోకేష్ సంబంధించిన భూములో నేను అనేది అవన్నీ తర్వాత విషయాలు, అవన్నీ తర్వాత ప్రూవ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 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 నిర్ణయం అంకురార్పణ జరిగినప్పుడు కళ్ళ ముందు కొంతమంది ఎన్హాన్స్ అయిన విధానానికి ఇవాళ దాన్ని అనుసంధానించి చూస్తున్న కోణం ఇది. సో వాళ్ళు పెరిగారు కాబట్టి వాళ్ళు కొండం తప్ప రైట్ అన్న తర్వాత విషయం. కానీ ఇక్కడ ఈ అలైన్మెంట్ని జస్టిఫై చేసుకుంటూ ఇప్పుడు ఐటీ సిటీ పక్కనే జేబీరి వెన్ను చూశారు కదా, ఇంత టెరిటరీ ఆఫ్ డిఎల్ఎఫ్ ఎస్సీ జెడ్లు వచ్చిన తర్వాత కూడా ఎస్సీ జెడ్లు ఎప్పుడు తర్వాత సార్ 2004 తర్వాత కదా, 2004 ఎస్టీపీ తర్వాత ఎస్సీ జెడ్లు, ఎస్సీ జెడ్లకు కూడా జేబీరి రోడ్ చుట్టూ ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే ఆలోచించి చూడవలసిన కోణం ఏంటంటే ఈ ప్రభుత్వం దీని మీద ఎంత ఫోకస్డ్గా వాళ్ళు ఎందుకు అటాక్ చేశారో నా దగ్గర చూస్తే ఒక వ్యక్తి చుట్టే పరిభ్రమించే రాజకీయానికి తెరలేపుతుంది ఈ ప్రభుత్వం, ఇది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వీళ్ళు చెప్తున్న రెండింటికి మీరు సింక్రనైజ్ చేసి చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారు, వికేంద్రీకరణ, 10 ప్రాంతాలు అభివృద్ధి, 10 ప్లేసులు అంటే 10 మంది అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ, ఒకడు ఒకడు చుట్టూ టెరిటరీ. ఇది ఫస్ట్ కంపారిజన్. సో ఓన్లీ రింగ్ రోడ్ రాజధాని అక్కడ వచ్చింది అన్నప్పుడు చాలా మంది ఉంటారు, రింగ్ రోడ్ అక్కడ వచ్చింది కాబట్టి క్రైమ్ అంటే. ఇప్పుడు జయభేరి మీరు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కొన్నది. ఆ మాటకు వస్తే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ వేసాం సార్, ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఇప్పుడు జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో మనం ఉండి ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే రింగ్ రోడ్డు వెరీ కన్వీనెంట్. రామోజీరావు గారి కోసం రింగ్ రోడ్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్లారు అని రాజశేఖర రెడ్డి గారిని జైలు వేసేస్తారా? ఇది లాజికల్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక టెరిటరీని ఫిక్స్ చేస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పునాదేశం తోడు కాంగ్రెస్, కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు అలైన్మెంట్ అంతా కాంగ్రెస్ టైంలో జరిగింది, ప్లానింగ్ మాత్రమే అప్పుడు శంకుస్థాపన. చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ బుర్రలో ఐడియాలు గ్రౌండ్ చేయడానికి ఒక అని ఒక మూమెంట్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధం లేదు సార్. సరే సార్, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధం లేదు, బట్ గ్రేటర్ హైదరాబాద్ విజన్ మాత్రం 2020లో చంద్రబాబు నాయుడు గారు 2020 అనే విజన్తో పనిచేశారు ఆయన. ఓకే కదా, సో 2020 విజన్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ 1-2-3s. ఆ 1-2-3s గ్రేటర్ హైదరాబాద్లో 7 జిల్లాలతో కూడింది, నెక్స్ట్ దీని చుట్టూ రింగ్ రోడ్ అనేది కార్యక్రమం, తర్వాత శంషాబాద్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్కి. సో ఈ ఈ ఈ ప్రాసెస్లో ఎన్హాన్స్ అయ్యి ఫ్లరిష్ అయినవి 7 జిల్లాలు. ఈ 7 జిల్లాల్లో మీరు ఇందాక చెప్పిన దానికి మళ్ళీ అనుసంధానం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్లో జేబీ రియల్ ఎస్టేట్ లీడ్ ఫ్లరిష్ అవుతున్న విధానం, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ టెరిటరీలో వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి కదా, రింగ్ రోడ్ పక్కన వాళ్ళే కూడా ఉన్నాయి, జేబీరి టవర్స్. ఇంత పేస్లో నేను ఈ హైదరాబాద్ అనే పర్వ్యూలు జేబీరి ఎన్హాన్స్ అయినంత దాంట్లో ఔటర్ రింగ్ రోడ్లో ర్యాండమ్గా ఇక్కడ ఉన్నంత పేస్తో ఉందా? ఉన్నాయి, రింగ్ రోడ్ పక్కన అయితే టవర్స్ ఉన్నాయి, అనుకున్న స్థాయిలో 300 ఎకరాలు 400 ఎకరాలు నాకు తెలియదు కానీ ఉన్నాయి. అంటే కంపారిటివ్ ఇక్కడ ఇక్కడ ఉన్న టెరిటరీకి సామ్రాజ్య స్థాపనకి అక్కడ ఉన్న సామ్రాజ్య స్థాపనకి కంపారిజన్. ఇప్పుడు ఒక ఒక ఏరాలో ఇప్పుడు ఉదాహరణకి లింగం వెళ్ళేటోడు అమరావతి టెరిటరీలో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైం ఈ జేబీరి టైప్లో ఎన్హాన్స్ అయిపోతాయి, ఇంకా మిగిలిన వాళ్ళకి ఎక్కడ విసులుబాటు ఉంటుంది? ఇక్కడ మళ్ళీ ఇక్కడ కన్ఫైన్ అయితే చేస్తుంది రాజకీయమే కదా. సో వీళ్ళు మంత్రిగా లోకేష్ గారు లేకపోతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ అలైన్మెంట్ మార్పు ఇటు వెళ్ళండి ఇటు తీసుకెళ్ళండి ఇటు తీసుకెళ్ళండి అని ఎక్కడైనా చెప్పినట్టుగా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏం దేన్ని బేస్ చేసుకొని చేస్తారు? ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి జైలుకు పోయి? ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా, ప్రకాశ్ నగర్లో ఓ బిల్డింగ్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, సడన్గా అది ఇలా డీవియేషన్ అయింది మెట్రో ట్రైన్, ఇలా కర్వ్ వస్తుంది చూడండి మీరు, ఇవాళ బిల్డింగ్ ఎరగొట్టేశారు. ఆ టైంకి ఏది యాప్టో అదే యాప్ట్. ఇవాళ బిల్డింగ్ ఎందుకు ఎరగొట్టారో లేకపోతే ఆ కర్వ్ ఎందుకు వచ్చిందో ఎవడో జస్టిఫికేషన్స్ ఉండవు. ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు అంతా సాక్షి పేపర్ కొనుగోలు చేయండి అంటే ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం, సాక్షి పేపర్ కొనుక్కోమని కాదు ఒక వెసులుబాటు ఇస్తా పేపర్ వేస్తారు, సాక్షినే సాక్షి వేస్తున్నారు ప్రతిరోజు 2,30,000 మంది వాలంటీర్లు, అంతమంది పేపర్లు కొనాల్సిందే ఆ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? మళ్ళీ సాక్షికి వస్తాయి, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి వస్తున్నాయి.
సో ఇది క్విడ్ ప్రోకోనే కదా, డైరెక్ట్గా ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళ పేపర్లు కొనుక్కో అని చెప్పింది, ఆ డబ్బులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే వస్తున్నాయి. రేపు పొద్దున్న ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి పాసిబిలిటీ ఉండదా? స్కాలర్షిప్ ఇస్తారు సార్ యూనివర్సిటీలో పిల్లలకి చదువుకోమని, స్కాలర్షిప్ ఇస్తే కూడా హాస్టల్ ఇస్తారు. అది వెళ్ళి పారడైజ్ బిర్యానీ తినొస్తే ఉరిశిక్ష చేసేస్తారా చెప్పండి? నాకు అర్థం కదా లాజిక్. ఇప్పుడు స్కాలర్షిప్ ఇస్తే పిల్లలు చదువుకోమంటారు, హాస్టల్ ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, అన్ని ఇస్తే కూడా స్కై ఫండ్ ఇస్తారు. అది వెళ్ళి బిర్యానీ తినొస్తే హాస్టల్లో ఫుడ్ పెడతాం కదా, బిర్యానీ తిన్నా తప్ప అన్నట్టు ఉంది. ఇక్కడ మీకు రాష్ట్ర మర్యాదలతో ఖజానా నుంచి ఒక వెసులుబాటు తీసుకుని చేస్తున్నారు. దీని మీద మీరు ప్రొయాక్టివ్గా ఆపోజిషన్ పార్టీ లేక చేయలేను మీరు కాదు కదా. బట్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు గివ్ 250 రూపీస్ ఎక్స్ట్రాకి ఇస్తూ పేపర్ కొనుక్కోవడానికి అని చెప్పారు. పేపర్ అందరూ కొనుక్కుని సర్క్యులేషన్తో సాక్షికి డబ్బులు వస్తున్నాయి ఇది అనుకుందాం. కొనని వాళ్ళు ఎంతమంది, కొన్ని వాళ్ళు ఎంత డేటాలు ఎవరు ఇస్తున్నారు? నేను మీరు కాదు కదా. మోర్ ఓవర్ ఇవాళ ఆ పని చేయడం తప్పు రేట్ అనేది అపోజిషన్ పార్టీలు చెప్పాలి, మనం మీరు చెప్పాలి. పిసిసి చైర్మన్ కదా పై వాళ్ళు కేసు, ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో దాని మీద అసలు జరగకుండా ఆపే కార్యక్రమానికి ఎవరైనా వెసులుబాటు తీసుకున్నారు? సరే అపోజిషన్ పార్టీలు ఎలాగో మాట్లాడితే లేదు చూద్దాం. యాజ్ ఏ అనలిస్ట్ మీకు అది సిమిలర్ క్రైమ్ సార్. నేను ఎప్పుడైనా వాలంటీర్ వ్యవస్థకి డబ్బులు ఇవ్వడం తప్పు అన్నది మొదటి మాట్లాడడం కూడా నేనే ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గణాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ప్రత్యక్ష పరోక్ష అన్న దాంట్లో దీనికి ఎంప్లాయ్మెంట్ క్రైటీరియాలో వాలంటరీ వ్యవస్థ వాలంటరీగా చేసే స్టిప్యులేటివ్ టైంని కూడా సమ్ అమౌంట్ ఇచ్చి దాన్ని జస్టిఫై చేస్తుంది. ఇదే జన్మభూమి కమిటీలు గతంలో తెలుగుదేశంలో రూపాయి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఏం చేశారన్నది వాళ్ళకే తెలుసు. దీని రిప్రికేషన్స్ రేపు ఎలక్షన్స్కి లీడ్ అవుతాయంటే గత ఎలక్షన్స్లో 2014లో జన్మభూమి కమిటీల వల్లనే తెలుగుదేశం ఓడిపోయారని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల 2024లో ఓడిపోయారో గెలుస్తారో తర్వాత విషయం. తర్వాత వచ్చి ప్రభుత్వాలు దీనికి 5,250 పేపర్కి లేకపోతే ఆంధ్రజ్యోతికో ఈనాడుకో వీళ్ళు డబ్బులు ఇస్తారో అన్నది వీల్ డిసిషన్స్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పరంగా ఒక కస్టోడియన్గా ఒక ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన డొలతనాన్ని ఈ ప్రభుత్వం ఎండబడుతున్నప్పుడు ఈ ప్రభుత్వానికి నెక్స్ట్ వచ్చి వాడు గ్యారంటీకి ఇదే పనులు ఉంటాడు. ఇందులో కిట్కురోకాన్ని కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థకి 250 రూపాయల రూపంలో ఒక్కొక్కటి దగ్గర నుంచి వాలంటరీ వ్యవస్థలో పేపర్లు కొనడానికి ఎస్టాబ్లిష్ చేశారు, అది క్రైమ్కి అని చెప్పానండి. కిట్కురోకో కాదు అది.